గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకు ధన్యవాదాలు. అధ్యక్ష, 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకొని 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో సాధించిన విజయాల మీద, ప్రజలకు జరిగినటువంటి మేలు మీద, ఇంకా జరగాల్సినటువంటి పనుల మీద మనం ఇవాళ చర్చించుకున్నాం. అధ్యక్ష, అధ్యక్ష, మొన్ననే కొన్ని విషయాల మీద మనం కూలంకుషంగా మాట్లాడుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరొకసారి వారి దృష్టిని ప్రజల మీద, రైతాంగం మీద మరల్చడానికి మొన్నటి వరదల సందర్భంగా జరిగిన నష్టం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒకటి, ఏ ఇండ్లు అయితే వరదలలో మునిగిపోయినాయో, నీళ్ళలో మునిగిపోయినాయో, వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పి కోరినమో తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారిని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆ సందర్భంగా అనేక రకాల షాపులు కూడా నీళ్ళలో కొట్టుకుపోయినాయి అధ్యక్ష. మామూలు నష్టం జరగలేదు, అవి బట్టల షాపులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి వాళ్ళకు కూడా ఉదారంగా వాళ్ళ వాళ్ళ నష్టాన్ని అసెస్ చేసి కొంత ఆర్థిక సాయం అందించాలని చెప్పి రెండో డిమాండ్ అధ్యక్ష. మూడవది అధ్యక్ష, ఎన్నెళ్ళని పద్ధతులలో మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణ జిల్లా ఉన్నటువంటి అన్ని వాగులు, అన్ని వంకలు పొంగిపోయి, ఎందుకో కానీ మునిగిపోవడం వేరు, పంటలు ఖరాబ్ అవడం వేరు, కానీ కొన్ని వేల వేల ఎకరాల పంట పొలాలు తాడి చెట్టు లోతు గొయ్యలు పడి మొత్తం ఇసుక మేటలు పెట్టి ఆ ఎకరమో 2 ఎకరాల ఉన్నటువంటి రైతాంగానికి శాశ్వతంగా మళ్ళీ ఆ పంట పొలాలు చేతికొచ్చేటువంటి లేని పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఇది జరిగి ఉంది కాబట్టి దయచేసి ఆ రైతాంగానికి మళ్ళీ వాళ్ళ పంట పొలాలు సాగు చేసుకున్న దానికి ఏ పద్ధతిలో ఆర్థిక సాయం చేయాలో వాళ్ళు ఆదుకోవాలని చెప్పి తమ ధర నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఎందుకో కానీ ప్రకృతి పగబట్టినట్టుగా ఈ 3 సంవత్సరాల కాలంలో 4 సార్లు పంటలు నష్టపోయిన అధ్యక్ష. 2020లో ఒకసారి నష్టపోయినాం, 2021లో ఒకసారి నష్టపోయినాం, 2022లో ఒకసారి నష్టపోయినాం, 2023లో అయితే మార్చి మంత్లో నష్టపోయినాం, ఏప్రిల్ మంత్లో నష్టపోయినాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు నష్టపోయినాం కాబట్టి ఇవాళ దీని విషయంలో ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు హెలికాప్టర్లో వచ్చి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఎకరానికి ఇస్తా అని చెప్పిండు. అంతకుముందు గౌరవ మంత్రులని పరకాల, నర్సంపేట లాంటి ప్రాంతాల్లో హెలికాప్టర్లు ఇచ్చి పంపించి ఆనాడు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. లక్షల రూపాయలు నష్టపోయింది అధ్యక్ష. ఒక్కొక్క ఎకరం మిర్చి పంట ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు తెలుసు, భూపాలపల్లి ప్రాంతంలో, ములుగు ప్రాంతంలో, ఇవాళ నర్సంపేట ప్రాంతంలో మంచి మిర్చి అంతా కూడా నేలపాలైంది కాబట్టి ఆనాడు కూడా మాట ఇచ్చిండు, ఆనాడు కూడా పెద్ద డబ్బులు రాలేదు అధ్యక్ష. అందువల్ల ఆ 21, 22, 23 ఈ 3 సంవత్సరాలు వరుస పెట్టి నష్టం పోయినాం కాబట్టి ఆ రైతాంగానికి ప్రభుత్వం ఆనాడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు నష్టపరియాలని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, చెక్ డ్యాంలో ఒక మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో కట్టుకున్నాం అధ్యక్ష. కానీ ఎందుకో కానీ నేను మొన్న కూడా చెప్పిన, మళ్ళీ ఇవాళ కూడా, ఎందుకంటే ఆ చెక్ డ్యాంలో స్కీమ్లో డిజైన్ చేసినాడు, ఆ చెక్ డ్యాంలకు ప్లాన్ చేసినాడు, సంతోషం వ్యక్తం చేస్తున్నాడు, నేను కూడా ఉన్న ఒకటి చూసిన, అవి 6 ఫీట్లు, 8 ఫీట్లు, 10 ఫీట్లు కట్టుకోవడం వల్ల ఆ నీళ్లు ఆ దాని మీద కలిపోవాలంటే, వరదలు వచ్చినప్పుడు గేట్ లేకపోవడం వల్ల దాని మీద కలిపోవాలన్నప్పుడు మొత్తం అటుపక్క ఇటుపక్క మొత్తం భూములు కోత గురయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దీని మీద మరోసారి ఇంజనీర్తో మాట్లాడి మరి ఆ చెక్ డ్యాంలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇట్లా నష్టం జరగకుండా ఉన్నటువంటి మెజర్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తీసుకోవాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో పెద్ద ఎత్తున అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి
వరి మాత్రమే కాదు, కూరగాయలకు సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి, పప్పు దినుసులకు సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి, అదేవిధంగా ఇతర పంటల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి వర్క్షాప్ పెట్టిన అధ్యక్ష, నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మొత్తం ఎక్కడ చూసినా కూడా వరి పొలాలు తప్ప ఈవెన్ మక్క కూడా తగ్గిపోతూ ఉంది, సన్ఫ్లవర్ తగ్గిపోతూ ఉంది, కూరగాయల సాగు కూడా తగ్గిపోతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వరి మాత్రమే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటల కోసం ఏ పందిర్లు అయితే అన్నాడు శాంక్షన్ చేసామో, ఏ గ్రీన్ హౌస్ కల్టివేషన్ కోసం అయితే మనం అనుకున్నామో, ఏ స్ప్రింక్లర్లు ఇతర పథం ద్వారా మనం వ్యవసాయం అనుకున్నామో, అది కొంత నెగ్లిజెన్స్ కూడా అయితే ఉంది. కాబట్టి ఈ 3-4 సంవత్సరాలుగా వాటికి ఎక్కడ కూడా మనం ఒక రూపాయి కూడా మనం ఇచ్చే దాఖలు లేవు. కాబట్టి దయచేసి వరి పంటకు తోడుగా ఈ పంటను కూడా ప్రోత్సహించడానికి మళ్ళా పాతయన్ని కూడా ప్రభుత్వ పరంగా సబ్సిడీ ప్రోత్సహిస్తే తప్ప మనకు ఇక్కడ సెలిసేమైన ఆస్కారం లేదని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, ఇవాళ రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు మొన్నే చేస్తా అని చెప్పిన అధ్యక్ష, నాకు తెలిసి ఇంకొక 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కూడా అయింది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటిలోపు ఈ రైతుల రుణమాఫీ సంపూర్ణంగా చేస్తారో ఈ సందర్భంగా వారిని ప్రకటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష.